రైటకట ఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం అణువణు ఆరాధిస్తోంది. టీఎస్పీఎస్సీ లో కీలక వ్యక్తులను విచారించేందుకు సిద్ధమైంది సిట్. చైర్మన్ సెక్రటరీ సహా బోర్డు సభ్యులందరికీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ ఈడీకి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. टीएसपीएससी पेपर लीक इश्यू कीलक मलुपु तीसुकुंदी. टीएसपीएससी चेयरमैन सेक्रेटरी सहा बोर्ड मेंबर्लकु नोटीसुलु जारी चेसिंदि सेट. टीएसपीएससी सेक्रेटरी अनिता रामचंद्रनकु नोटीसुलु इच्चिन दर्याप्त बृंदं इवेळ विचारणकु रावालनि आदेशिंचिंदि. बोर्ड सभ्युडु लिंगारेड्डिकि सैतं नोटीसुलु इच्चिन सेट विचारणकु रावालनि स्पष्टं चेसिंदि. ई व्यवहारंलो चेयरमैन जनार्दन रेड्डिनि कूडा विचारिंचनुंदि इन्वेस्टिगेशन टीम. ప్రధాన నిందితుల్లో ఒకడైన ఎవన్ ప్రవీణ్ ప్రస్తుతం సెక్రటరీ అనితా రామచంద్రన్ పిఏగా వ్యవహరిస్తుండగా రమేష్ టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డికి పిఏగా ఉన్నాడు. ప్రవీణ్ రమేష్లను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిట్ మరో నిందితుడు షమీంతో కలిసి మూడు రోజులుగా విచారిస్తోంది. మూడో రోజు కస్టడీ ముగిసిన ఈ ముగ్గురు నిందితులను కింగ్ కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు అధికారులు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు.